నమస్తే అండి, నేను సీనియర్ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి. కేపాల్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? మీకు మీకు ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీసుకుని నా గురించి ఏం ప్రచారం చేస్తున్నారు మీరు? నిన్న TV9 డిబేట్ లో నేను వేసిన క్వశ్చన్స్ కి మీకు సమాధానం చెప్పడం చేత కాక సబ్జెక్ట్ మొత్తం డీవియేట్ చేసి మీరు ఇప్పుడు బయటకు వచ్చేసి TV9 దగ్గర మీ పప్పులు ఉడకకుండా మీరు 10 మందిని గుంపేసుకొని మీ భజన బ్యాచ్ ని గుంపేసుకొని పర్సనల్ వీడియోస్ చేస్తారా? మీకే మొబైల్ ఉందా? మీరే వీడియోలు చేయగలుగుతారా? స్మార్ట్ ఫోన్ నాకే ఉంది, నేను కూడా మీ గురించి వీడియో చేయగలను. ఏమంటున్నారు మీరు? మాట అంటే జగన్మోహన్ రెడ్డి కోవట్, జగన్ ఏజెంట్, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? మీరు చేసిన తప్పుల గురించి క్వశ్చన్ చేస్తే, మిమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడితే ఉగ్రవాదులు అంటారు, లేకపోతే టెర్రరిస్ట్ అంటారు, లేకపోతే దేశద్రోహం అంటారు, కాసేపు బాలకృష్ణ నిన్ను పంపించాడు అంటారు, కాసేపు చంద్రబాబు నాయుడు కోవట్ అంటారు, కాసేపు పవన్ కళ్యాణ్ కోవట్ అంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా ఉందా? బాగా ముదిరిపోయింది పిచ్చి పిచ్చి ముదిరిపోయి నీలాంటి వాళ్ళని ఈ సమాజంలో ఉండనివ్వకుండా ఫస్ట్ ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఎందుకంటే సమాజానికి కీడపురుగు లాంటోడివి నువ్వు. నీలాంటి పిచ్చోడిని సమాజంలో వదిలితే అందరిని, ఇంకో కొద్ది రోజులు అయితే నువ్వు అందరినీ కొరికేస్తావు. ఇదే అగ్రెసివ్నెస్, ఇదే నీకు ఈ పిచ్చి ముదిరిపోయి కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని కొరికేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని కొరికేస్తావు, పవన్ కళ్యాణ్ కూడా కొరికేస్తావు. వాడేవాడు కోడికత్తి దాడి చేశాడు కదా, అట్లా నువ్వు దాడులు చేసేసి నువ్వు సమాజానికి నువ్వు చాలా డేంజరస్ ఫెలోవి. ఒక ఉగ్రవాది కన్నా నువ్వు చాలా డేంజరస్ ఫెలోవి. నేను ఫస్ట్ తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో వేయకుండా నేను తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే అభ్యర్థన చేస్తున్నా, సీఎం కేసీఆర్ గారికి నేను ఒకటే అభ్యర్థన చేస్తున్నా, సీఎం కేసీఆర్ గారికి ఫ్రమ్ తెలంగాణ అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఫ్రమ్ ఏపీ, ఈ ఇద్దరు గౌరవ ముఖ్యమంత్రులకి నేను ఒకటే అభ్యర్థన చేస్తున్నా యాజ్ సీనియర్ జర్నలిస్ట్. ఈ కేఎపాల్ అనే జీవి ఎవరైతే ఉందో అది, దాన్ని ఫస్ట్ ఎర్రగడ్డ హాస్పిటల్ కి తరలించాల్సిందిగా కోరుకుంటున్నా. లేకపోతే ఆ జీవి ఏం మాట్లాడుతుందో సివిక్ సెన్స్ మర్చిపోయి, హ్యూమన్ సెన్స్ మర్చిపోయి, ఒక మహిళా సీనియర్ జర్నలిస్ట్ అయిన నా గురించి ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. గౌరవ ముఖ్యమంత్రులు, మీ గురించి కూడా ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, మీకు నేను ఒకటే అభ్యర్థన చేస్తున్నారండి, చంద్రబాబు నాయుడు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు, చంద్రబాబు నాయుడు నీ అంతు చూస్తా, చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు దోచుకున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఈ పిచ్చి కుక్కని ఫస్ట్ ఎర్రగడ్డ హాస్పిటల్కి తరలించాల్సిందిగా కోరుతున్నాను. ఏపీలో అటు సైడ్ ఏ మెంటల్ హాస్పిటల్స్ ఉన్నా నాకు తెలియదు, అక్కడ తరలించండి. అండ్ సీఎం, తెలంగాణ సీఎం గౌరవనీయ కేసీఆర్ గారు ఈ పిచ్చి కుక్కని అర్జెంటుగా ఎర్రగడ్డ హాస్పిటల్లో తరలించాలి. లేకపోతే నాలాంటి జర్నలిస్టుల గురించి వీడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, చాలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఏం వాగుతున్నావు కేపాల్? నువ్వు నాకు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా? నువ్వు ప్రూవ్ చేస్తావా? నీకు దమ్ము ఉంటే ప్రూవ్ చేస్తావా? నువ్వు నీలా నేను 128 దేశాలు, 148 దేశాలు, 6 దేశాల మధ్య యుద్ధాలు ఆపడాలు ఈ తొక్కలో నేనేం చేయలేదు. కానీ నేను లోకల్, నేను ఏపీ తెలంగాణలో ఉన్న ఆడపిల్లని, ఒక పౌరుషం ఉన్న ఆడపిల్లని, రాయలసీమ బిడ్డని నేను. నీకు దమ్ము ఉంటే నాతో పెట్టుకో, నీకు దమ్ము ఉంటే నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పు. సిగ్గులేదా నీకు? ఆడపిల్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా? జగన్ పంపించాడు, శ్వేతారెడ్డి వేషంలో జగన్ వచ్చాడు, శ్వేతారెడ్డి వేషంలో బాలకృష్ణ వచ్చాడు, శ్వేతారెడ్డి వేషంలో పవన్ కళ్యాణ్ వచ్చాడు, శ్వేతారెడ్డి వేషంలో చంద్రబాబు నాయుడు వస్తాడని మాట్లాడతావా నువ్వు? నీతో ఫోటో దిగాల, నీ చింపాంజీ ఫేస్ చూసుకోమా అర్థం పెట్టుకొని, నీ చింపాంజీ ఫేస్ ఒకసారి అర్థం పెట్టుకుని చూసుకో. నీ చింపాంజీ ఫేస్ తో సెల్ఫీ తీసుకోవడానికి నాలాంటి రెస్పెక్టబుల్ జర్నలిస్ట్ వస్తుందని ఊహించద్దు. నువ్వు చెప్తే నమ్మడానికి జనాలేం పిచ్చోళ్ళు కాదు. అని బ్రష్లు చేసుకుంటా టబ్బాత్లో కూర్చొని నీ బోడి శరీరం అంతా చూపించుకుంటూ అసహ్యంగా ప్రవర్తిస్తుంది నువ్వు. సివిక్ సెన్స్ మర్చిపోయి ప్రవర్తిస్తుంది నువ్వు. నీకు టైం లేదా? నీకు టైం లేక జనాలతో ఫేస్బుక్తో ఉంటావా? ఎంత టైం లేదా నీకు? సిగ్గుండాలి నీకు. అమీర్పేటలో ఫ్యామిలీని పెట్టి అమెరికా నుంచి వచ్చానని బిల్డప్ ఇస్తావా? అమీర్పేట నుంచి వచ్చి నువ్వు డొక్కు కారుల్లో వచ్చి నీకు పెట్రోల్ వేయించుకోవడానికి కూడా డబ్బులు లేదు నీకు కేపాల్. అమీర్పేట నుంచి వచ్చి నువ్వు పార్క్ హెత్ హోటల్లో దిగాను, 5-స్టార్ హోటల్లో దిగాను బిల్డప్ ఇస్తావా? నీ మొహానికి మార్చుకోవడానికి బట్టలు లేవు, బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. నువ్వు నీ గ్యాంగ్ దగ్గర డబ్బులు లేక అడుక్కు తినే కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ బెగ్గింగ్ చేస్తున్నారా? ప్రజాశాంతి పార్టీ .org, ప్రజాశాంతి పార్టీ వెబ్సైట్స్, ప్రజాశాంతి పార్టీ నా తలకాయి, ప్రజాశాంతి పార్టీ నా పిండా కూడు అని చెప్పేసి మీరు అడుక్కు తింటున్నారా? డబ్బులు లేకపోతే రోడ్డు మీదకి రా,
ఒక్కొక్క పైసలు వేస్తారు. చంద్రబాబు నాయుడు ఒక 100 రూపీస్, జగన్మోహన్ రెడ్డి ఒక 100 రూపీస్, పవన్ కళ్యాణ్ అందరు వేస్తారు. ఇట్లా ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించి మాట్లాడద్దు నువ్వు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ నీ పార్క్ హైత్ హోటల్, నీ పార్క్ హోటల్కి వచ్చానా? నువ్వు మర్చిపోయావేమో, ఫస్ట్ ప్రెస్ మీట్ జరిగినప్పుడు సిస్టర్ శ్వేతారెడ్డి గారు మై వుడ్ బి డాటర్ ఇన్ లా జ్యోతితో కలిసి మీరు ప్లీజ్ కొంచెం పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి, ప్లీజ్ కంప్లైంట్ చేయండి అని నువ్వు ఊపుకుంటూ వెళ్ళిపోయావు కదా. అప్పుడు ఎవరు పోయారు అర్ధరాత్రి 11 గంటలకి? జయకుమార్ గారు, మీ వుడ్ బి డాటర్ ఇన్ లా జ్యోతి, నాతో పాటు వచ్చిన 4 జర్నలిస్టులు, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు, మేమంతా కలిసి పోయి అక్కడ పోలీస్కి కంప్లైంట్ చేస్తే నువ్వు హ్యాపీగా ఎక్కడికి జంప్ అయ్యావు? కేపాల్, నువ్వు ఎక్కడికి జంప్ అయ్యావు అంటే అర్ధరాత్రి అపరాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తున్నారు, సైబర్ కేసు తీసుకోండి, సైబర్ కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి పోలీస్ కమిషనర్ని ఒక మహిళా జర్నలిస్ట్ అయిన నన్ను పంపిస్తావు నువ్వు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? హోటల్కి రావడానికి ప్రయత్నించానా? హౌ డేర్ యూ కౌన్సిల్ టు టాక్ అబౌట్ మై క్యారెక్టర్, వాట్ ఆర్ థింకింగ్ అబౌట్ యూ? నీకే వచ్చ బోర్డ్ ఇంగ్లీష్? ఐ హావ్ డన్ మై బీ ఫార్మసీ, మై క్వాలిఫికేషన్ ఇస్ బీ ఫార్మసీ, ఐ హావ్ డన్ మై బీ ఫార్మసీ ఫ్రమ్ జేఎన్టీయూ. ఇది ఇది కరెక్ట్ కాదు కేపాల్. హోటల్ దగ్గర, హోటల్ దగ్గర నేను నా ఇంటర్వ్యూ ఉందండి నేను వెళ్ళిపోతానని జయకుమార్కి చెప్తే మీ వుడ్ బి డాటర్ ఇన్ లా జ్యోతితో ఫోన్ చేయొచ్చి, అయ్యో ఆ అమ్మాయి శ్వేత నాతో మాట్లాడాలనుకుంది కదా, పిలిపిస్తావా జ్యోతి అని అనలేదా? ఇవన్నీ మర్చిపోయావా నువ్వు? పోలీస్ కమిషనర్ ఆఫీస్ దగ్గర అమ్మ మీరంతా ఉండాలి, ప్రజాశాంతి పార్టీలో మీరు ముందుకు తీసుకెళ్తున్నారు, నా సైనికులు, నా కోసం పనిచేస్తున్న వ్యక్తులు, నాకు సహాయకారులు అని చెప్పేసి మీరంతా రావాలని చెప్పి జయకుమార్ ద్వారా నాకు ఫోన్ చేయించలేదా? అంటే పోలీస్ కమిషనర్ దగ్గర, పోలీస్ కమిషనర్ ఆఫీస్ దగ్గర గుంపులు కావాలి, మీడియాలో కనిపించడానికి నీకు సైన్యం కావాలా? నేనే పిచ్చి కుక్కనని వెనకలు తిరగడానికి నా పనులు నా ఇంటర్వ్యూలు పక్కన పెట్టి నీ బోర్డ్ ఇంటర్వ్యూ, నేను చేసిన ఇంటర్వ్యూస్లో బెస్ట్ బెస్ట్ పొలిటీషియన్స్ ఉన్నారు, ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో బుల్లెట్ స్పీడ్తో పనులు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు, సమాజ సేవకులు ఉన్నారు, సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, నువ్వేం ప్రూవ్ చేసుకున్నావు? సమాజానికి ఏం చేసావు నువ్వు? ఎంతసేపు కోట్లు బిలియన్లు ట్రిలియన్లు అని మాట్టావు, నీ గురించి ఎవరు మాట్లాడలేదు. నీ తొక్కలో బోడి బ్యాచ్, నీ తొట్టి గ్యాంగ్ అని చుట్టుపక్కల వేసుకొని వాళ్ళు కూడా మతి భ్రమించిన వాళ్ళే, వాళ్ళు కూడా సగం సగం ఆలోచించేవాళ్ళే. నీ దగ్గర భజన బ్యాచ్లో కూర్చున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా తెలివైన వాళ్ళు లేరు, కనీసం వాళ్ళకి బేసిక్ సెన్స్ కూడా లేదనుకుంటా. నీ నువ్వు పిచ్చోడివి, నీ చుట్టూ కూర్చున్నాడు ఇంకొంత పింక పిచ్చోళ్ళు. మీ వుడ్ బి డాక్టర్ ఇన్ లా జ్యోతి నా క్యారెక్టర్ గురించి మాట్లాడావంటే, నేను నోరు తెరిచానంటే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు తెలియదు చెప్తున్నాను కేపాల్. నేను నోరు తెరిచానంటే నువ్వు తలెక్కడ పెట్టుకుంటావు తెలియదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మద్దల చెరువు సూరి గర్ల్ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నావా? నీకేం ఎవిడెన్స్ ఉంది నీ దగ్గర? తీసుకురా, ఐఎమ్ రెడీ, ఎంత దాకైనా పోతాను నేను, ఐఎమ్ రెడీ. నా క్యారెక్టర్ గురించి తప్పు చేయకుంటే, తప్పు చేయని వాళ్ళు ఎవరు కూడా నిన్ను క్షమించరు. నేను అదే కోవకి చెందిన దాన్ని. నా క్యారెక్టర్ గురించి నువ్వు ఎందుకు అసాసినేట్ చేసావు? మద్దల చెరువు సూరి కేసు క్లియర్ అయిపోయింది. A1, A2, A3, A4, A5 శిక్ష వేశారు, అది కూడా భాను కిరణ్. A2, A3, A4, A5 వాళ్ళను కూడా నిర్దోషులుగా తేల్చింది కోర్టు. శ్వేతారెడ్డి నిరికిస్తావా నువ్వు? మర్డరరా, క్రిమినలా? నువ్వు ప్రజల్ని దోచుకోవడానికి వచ్చిన దొంగ. మీ క్రిస్టియన్ సోదరులు చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా చెప్తున్నాను క్రిస్టియన్ సోదరులు. నువ్వు హిందువులకి వేసేయరా? హిందువులకి వేస్తున్నావు, క్రిస్టియన్ సోదరులకు వేస్తున్నా, క్రిస్టియన్ సోదరులకు వేస్తున్నావా? నువ్వు పెద్ద దొంగవి. అసలు నీ దగ్గర కోట్లు కోట్లు ఉన్నప్పుడు నువ్వు 10 రూపాయలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నావు? 10 రూపాయలు, 100 రూపాయలు, నువ్వేం మాట్లాడుతున్నావు నిన్న? నువ్వేం మాట్లాడుతున్నావు టీవీ 9లో నిన్న రజనీకాంత్ గారితో ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయికి చెప్పాను నేను 10,000 మందితో సభ్యత్వం చేయించమని. ఇట్లా నేను అమ్మాయితో పాటు 3,000 మందా? పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ 42, ఇప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ నువ్వు చెప్పిన ప్రకారం 175 ప్లస్ 42, 217, ఒక్కొక్క 100,000, 3,000 మంది, ఒక్కొక్క 100,000 అంటే 30 కోట్లు, అంటే 30 కోట్లు సంపాదిస్తున్నావు నువ్వు టికెట్లు అమ్ముకుంటూ. కాన్స్టిట్యుయెన్సీసే 217 ఉంటే 3,000 మందికి ప్రామిస్లు ఎక్కడ చేస్తావా? తిక్కన 3,000 మందికి నువ్వు ఎట్లా ప్రామిస్ చేస్తావు సభ్యత్ టికెట్లు ఇస్తానని? 3,000 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయా?
నువ్వు పిచ్చి, నువ్వు చెప్పే పిచ్చి లెక్కలని, నువ్వు పిచ్చి పిచ్చి లెక్కలని చెప్పేసి జనాలకు అర్థం కావా? నువ్వు పిచ్చి లెక్కలు చెప్తే జనాలు కూడా పిచ్చోళ్ళ నమ్మడానికి. నా క్రిమినల్ అన్నావు, నువ్వు మాట వెనక్కి తీసుకో. ఏ అండ్ వాట్ బేసిస్ యు ఆర్ కాలింగ్ మీ యాజ్ ఎ క్రిమినల్? సమాజంలో రెస్పెక్టబుల్ జర్నలిస్ట్గా నేను 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నా, అందరికీ తెలుసు నేను ఎంత సిన్సియర్ జర్నలిస్టో. నీలాగా డబ్బులు అడుకోవట్లే, నీలాగా కార్పొరేట్ బెగ్గింగ్ నేను చేయట్లే. ప్రజాశాంతి పార్టీ .org వెబ్సైట్లో ద్వారా మీరు డబ్బులు వేయండి, నా అకౌంట్స్ ఇవి అని చెప్పేసి నీలాగా కార్పొరేట్ బెగ్గింగ్ నేను చేయట్లే. మద్దల చెరువు సూరి గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకన్నావు నువ్వు? నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి? జగన్ కోర్ట్ అని ఎట్లన్నావు? జగన్ ఏజెంట్ అని ఎట్లన్నావు? ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కేపాల్, నాకు అదంతా కాదు.